విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానం ట్రస్టు బోర్డు కమిటీలో తమకు సముచిత స్థానం కల్పించలేదని యాదవ సంఘం నాయకులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని, యాదవులకు సింహాచలం బోర్డు కమిటీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో సింహాచలం ట్రస్టు బోర్డు కమిటీలో యాదవులకు అవకాశం కల్పిస్తామన్న మాట వాస్తవమేనని ఎమ్మెల్యే అదీప్ రాజ్ అన్నారు. అంతేకాకుండా రాబోయే అన్ని కమిటీలలో యాదవులకు ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. మళ్లీ ఇలా జరగకుండా బాధ్యత తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బైలపూడి జయరాం, యాదవ సంఘం నాయకులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రెండు మూడు రోజులుగా సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ప్రకటించిన తర్వాత మా కార్యకర్తల్లో కూడా కొంతమంది దాన్ని ఆశపడినటువంటి వాళ్ళు కొంతమంది రాలేదు అనేటువంటి ఒక బాధను వ్యక్తం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే ఎన్నికల్లో మేము కూడా మా ప్రచార సమయంలో కూడా మేము హామీ ఇచ్చాం, ఖచ్చితంగా సింహాచలం ట్రస్ట్ బోర్డులో యాదవ కమ్యూనిటీకి సంబంధించి ఒకరు ఖచ్చితంగా స్థానం కల్పిస్తామని చెప్పి మేము హామీ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల అది జరగలేదు. ఖచ్చితంగా రేపు సీఎం గారు కూడా వస్తున్నారు. రేపు సీఎం గారు రాగానే ఆయనతో కూడా చర్చించి ఇప్పటికే విజయసాయి రెడ్డి గారితోని, వైవి సుబ్బారెడ్డి గారితోని, ఎండోమెంట్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాం. ఖచ్చితంగా మరి కొన్ని మంది స్పెషల్ ఇన్వైటెడ్ మెంబర్స్ కింద కూడా యాడ్ చేసి వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఏదైనప్పటికీ రేపు సీఎం గారి దృష్టిలో కూడా ఈ అంశాన్ని పెడతాం. మేము ఎప్పుడూ కూడా ఏ ఒక్క సామాజిక వర్గానికి వ్యతిరేకమనో అనుకూలమనో కాదు, అందరూ కూడా సమానే. ఖచ్చితంగా ఏదైతే ఇవాళ మేము ఇది సొంతంగానే మేము పర్సనల్గానే తీసుకుంటాం. ఖచ్చితంగా ఏదైతే ఇవాళ యాదవ కమ్యూనిటీ నుంచి ఖచ్చితంగా ట్రస్ట్ బోర్డులో వాళ్ళకి స్థానం కల్పిస్తామని చెప్పి దానికి సంబంధించి కొంచెం మేము ఆవేదనతో కలత చెంది శాసనసభ్యుల వారు అనుమతి కానీ ఆయన ఆలోచన కానీ తీసుకోకుండా మేము తొందరపడ్డామా లేదా ఏదనేది కాకుండా మేము ఏదైతే ఆ సమస్యని ఆవేదన వెలిపించామో దాని మీద వెంటనే స్పందించి మా కులానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినందుకు అదీప్ రాజ్ గారికి ధన్యవాదాలు. సమస్య మీద ఇంత వెంటనే స్పందన వస్తుందని నేనైతే ఊహించలేదు. అటువంటి ఇమీడియట్గా దీని మీద వెంటనే స్పందించి నిజంగా చరిత్రలో నిలిచిపోయేటువంటి నిర్ణయం మాకు ఇస్తామన్నటువంటి ప్రాధాన్యతకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను.